ఓ కేటగాడు ఏకంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూతుర్నే బురిడి కొట్టించాడు. ఓ ఈ కామర్స్ వెబ్సైట్లో సెకండ్ హ్యాండ్ సోఫాను అమ్మకానికి పెట్టింది. అయితే సోఫా కొనుగోలు చేస్తానని చెప్పి ఓ వ్యక్తి ఆమెను సంప్రదించాడు. సోఫా కొంటానని నమ్మించిన కేటగాడు మొదట ఆమెకు నమ్మకం కలిగించేందుకు కొంత సొమ్మును ఆమె ఖాతాలో ట్రాన్స్ఫర్ చేశాడు. తర్వాత ఆమెకు ఓ క్యూఆర్ కోడ్ పంపించి దాన్ని స్కాన్ చేస్తే డీల్ ప్రకారం నిర్ణయించిన మొత్తం ఆమె అకౌంట్కు ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్పాడు. దీంతో అతడి సూచన ప్రకారం ఆమె ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడంతో తన ఖాతా నుంచి 20,000 మాయమయ్యాయి. తన అకౌంట్ నుంచి డబ్బులు కట్ కావడంతో కేజ్రీవాల్ కూతురు హర్షిత తనకు క్యూఆర్ కోడ్ పంపిన వ్యక్తిని నిలదీసింది. అయితే ఆ కోడ్ తప్పుగా వచ్చిందని నిందితుడు హర్షితను నమ్మించాడు. తాను మరో లింకు పంపిస్తానని గతంలో చేసినట్లుగానే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలని కోరాడు. ఇది నమ్మిన హర్షిత ఈసారి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగా ఆమె ఖాతా నుంచి మరో 14,000 కట్టయ్యాయి. కేటగాడు మొత్తంగా 34,000 రూపాయలను హర్షిత అకౌంట్ నుంచి కాజేశాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. దీనిపై వెంటనే హర్షిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమకు అందిన ఫిర్యాదు మేరకు సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతుందని త్వరలోనే కేటగాడిని పట్టుకుంటామని చెప్పారు.